ఎంతమందికి ఈ సంవత్సరం దేవుడు నా జీవితంలో అద్భుతములు చేసే సంవత్సరముగా ఉండాలి అని ఆశిస్తున్నాను అన్నవారు చేయి చూపిస్తారా? ఎస్. సో మీరు చేయి చూపిస్తున్నారు, ఈ సంవత్సరము నా జీవితంలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు చూడాలి అని చెప్పి. అయితే వినండి, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు, కానీ ఒక్క కండిషన్. ఏమిటా ఒక్క కండిషన్ అంటే? మనం పరిశుద్ధంగా జీవించాలి. రెండోది, ఆయా సందర్భాల్లోనట దేవుడు మన పాలెములో సంచరిస్తాడట, మన వీధిలో సంచరిస్తాడట, మన గ్రామంలో సంచరిస్తాడట, మనం నివసిస్తున్న అపార్ట్మెంట్లో సంచరిస్తాడట, మన గృహంలో సంచరిస్తాడట. అలా సంచరించినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మిమ్ములను దీవించటానికి విడిపించటానికి మీ శత్రువులను పారద్రోలడానికి మీకు విజయాన్ని ఇవ్వడానికి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యో మీరు పాపము చేస్తూ కనిపిస్తే, పాపిష్టి పనులు చేస్తూ కనిపిస్తే, తప్పుడు సినిమాలు టీవీలో చూస్తూ కనిపిస్తే, ఇంట్లో అశాంతి అసమాధానము, ఇంట్లో పాపము, ఇంట్లో వాక్యానికి విరుద్ధమైనటువంటి వాతావరణం కనిపిస్తే, దేవుడు మిమ్మును అసహించుకొని మీ పాలెమును దాటి వెళ్ళిపోతాడు. సో ఈరోజు సహోదరులు సహోదరులు, మన జీవితాన్ని పునరంకితము చేసుకొని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మా కోసం దాచిపెట్టిన ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు మనం స్వతంత్రించుకోవాలంటే ఒకే ఒక్క ఫార్ములా, మనం దేవునికి అంగీకారముగా అనుకూలముగా పరిశుద్ధముగా జీవించాలి. ఎక్కడ మనం పరిశుద్ధముగా జీవించాలి? మొదటిగా మీ ఇంటిలో మీరు పరిశుద్ధముగా జీవించాలి. బీ హోలీ అట్ యువర్ హోమ్ ఆర్ అట్ యువర్ హౌస్. మీ గృహములో మీరు పరిశుద్ధంగా జీవించాలి. గృహము లోపట పరిశుద్ధత లేకుండా గృహము బయట పరిశుద్ధంగా జీవించడం సాధ్యము కాదు. గృహము లోపట మీరు పరిశుద్ధముగా జీవించాలంటే మొదటిగా ఈ గృహము లోపట ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఎందుకని? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయము నిండిన దానిని బట్టి కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, శరీరము ప్రవర్తిస్తుంది. సో నీ జీవితంలో విజయాన్ని చూడాలంటే మొదటిగా నీ శరీరములో, ఈ పాలెములో పరిశుద్ధత ఉండాలి. ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఒక నిర్దిష్టమైన తీర్మానం తీసుకోవాలి. ఏమిటంటే, ఈ సంవత్సరము నేను పరిశుద్ధముగా జీవించే సంవత్సరము. ఎందుకని? దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు నీ జీవితం మీద, నీ పరిశుద్ధ జీవితం మీద ఆధారపడి ఉన్నాయి. దేవుడు నిన్ను విడిపించాలన్నా, నిన్ను బెదిరిస్తున్న శత్రువులను నీకు దూరం చేయాలన్నా, నీకు జయ జీవితము ఇవ్వాలన్నా, నీలో దేవుడు చూడాలనుకుంటున్నాడు తెలుసా? పవిత్రమైన జీవితము. పవిత్రమైన జీవితము దేవుడు నీలో చూసినప్పుడు మొదటిగా నీలో చూడాలి, నువ్వు నివసించే నీ ఇంటిలో చూడాలి. నీ ఇంటిలో పరిశుద్ధత ఉండాలి అంటే ఏం చెయ్యాలి చూద్దాం. రండి, 101వ కీర్తన 2వ వచనము. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావు? భక్తుడైన దావీదు అంటున్నాడు, ఎప్పుడు వస్తావు మా ఇంటికి, ఎప్పుడు వస్తావు నా దగ్గరకు, ఎప్పుడు వస్తావు? ఎందుకని? దావీదు సిద్ధంగా ఉన్నాడు, దేవుడు నా ఇంటికి రావాలి, దేవుడు నా పాలెములో సంచరించాలి, దేవుడు నా దగ్గరకు రావాలి. ఎందుకని? దేవుడు వస్తే ఒట్టి చేతులతో రాడు, దేవుడు వస్తే నా జీవితానికి కావలసిన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో వస్తాడు. దేవా, నీవు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? ఈరోజు మనస్ఫూర్తిగా కోరదామా, ప్రభువా నా ఇంటికి ఎప్పుడు వస్తావు? ఏ దినమున ఏ పూట దేవుడు నీ ఇంటిని దర్శించి నిన్ను దీవించడానికి శ్రేష్టమైన ఆశీర్వాదాలు తీసుకొస్తాడో తెలియదు. అలా తీసుకొచ్చినప్పుడు నీ ఇంటి వాతావరణము అసహ్యకరముగా ఉన్నట్లయితే, నీ జీవిత విధానము పాపముతో నిండిపోయినట్లయితే, చేతులారా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ హృదయాన్ని
చక్కబెట్టుకో.